ఇదిగో అమ్మా అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకం తెలియట్లేదు. బయలుదేరండి బయలుదేరండి. నన్ను వదిలిపెట్టండి రా, నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీకంటే కనిపించను రా. నీ చండాల పేసి మాకు చూడాలని లేదు కానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. గొంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిద్దులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కరడుకున్న బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. ముత్యాలు తన వాటా తీసుకుని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్లిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త చిట్టింది? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజ్ బట్ట తల మీద మనం బ్యాండ్ వాయించచ్చు. మూడో గ్రూప్ లో కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ వారికి బయలుదేరా. నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు, రూట్ ఎందుకు మారింది? ఎదవని 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 దిక్కు తెలియకుండా తలకు రాన్నాను. ఇప్పుడు చూడు, నేను ఎప్పటికి చెప్తూ ఉన్నానండి, సముద్రం అటు బంగారరాజు గారు ఉండేది కూడా అటేనని. ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను రా ఆ బంగారం కోసం. గజానికి ఒక సవాలు పరుస్తాను కానీ తులం బంగారం కూడా వదులుకోనరా. చచ్చారు సన్యాసం, పీడం కడగడం రై. ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి. ఆ
చెట్టు ముద్దలను చూసి బంగారం అనుకుని బంగారంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశనే నీకు వలగా విసిరా. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చస్తావు. మాయలు పగిలి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చాను రా, వడ్డించడానికి వస్తావు లాఠీ దెబ్బలు. ఎస్పీ గారు, సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. వేల కోట్ల రూపాయలు కాజేద్దామనుకున్న నాడే పోలీసులను కొని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అనే అన్నదమ్ముల్ని కాల్చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బాబా. నువ్వేం కంగారు పడకు, ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను.